హరి ఓం శ్రుతిస్మృతి ప్రణామాలయం కరుణాలయం అనామర్థవత్పాద శంకరం లోక శంకరం సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభాది దోషేన ఈ శ్లోక భాష్యాన్ని మనం చాలా భాగం చూస్తున్నాము. అక్కడ చర్చ ఏమంటే ఆత్మస్వరూపమునందు కర్మ ఉంటుందా ఉండదా అని ప్రసక్తి. ఉంటుంది అని సాంఖ్యులు అందరూ భావిస్తారు. వేరే వైశేషికులు నైవేదికులను ఓ వర్గం ఉన్నారు. వాళ్ళు అన్నారు ఏం ప్రశ్న అండి, ఉన్నప్పుడు ఉంటుంది లేనప్పుడు ఉండదు అని ఉన్నారు. అంటే అది ఎలాగా, అది తప్పు కదా, ఉంటే ఉండడమే లేకపోతే లేకపోవడమే, అంతేగాని ఉన్నప్పుడు ఉండడం లేనప్పుడు లేకపోవడం అనే ఆర్గ్యుమెంట్ అది వినడానికి ఏదో బాధ్యత ఉన్నట్టు అనిపిస్తుంది. అది చాలా తప్పదు. అంటే దార్శనికమైన ఆలోచన చేసే స్వభావం ఉన్నట్లయితే అది తప్పని స్పష్టమవుతుంది. ఇది ఎలాగంటే మాటంటే గర్భపు చెక్క ఉన్నప్పుడు సుగంధం ఉంటుంది లేనప్పుడు ఉండగలిగినట్టుగా ఉంది. అలా ఉంటుందా, ఉన్నప్పుడు ఉండి లేనప్పుడు లేకుండడము అలా ఉంటుందా? అలా ఉండదు. బంగారం ఉన్నప్పుడు పచ్చగా ఉంటుందండి, లేనప్పుడు లేకుండా ఇంకోలా ఉంటుంది, అలా ఉంటుందా? అలాగే ఆత్మస్వరూపం కర్మ ఉంటుందా ఉండదు, అంటే ఉన్నప్పుడు ఉంటుంది లేనప్పుడు లేదు అనే ఆర్గ్యుమెంట్ చాలా తప్పు ఆర్గ్యుమెంట్. ఆ సందర్భంలో ఏది ఉన్నదో అది ఉన్నదియే, ఏది లేదో అది లేనిదియే, ఉన్నది లేనిది కాదు, లేనిది ఉన్నది కాదు అని ఆ విషయాన్నంతని చర్చ చేసినాము. ఆ చర్చ పూర్తయింది. ఈ మళ్ళీ శ్లోకంలోకి వచ్చారు. శ్లోకం బేసిక్ డిస్కషన్. అర్జున, సహజమైన కర్మ దాంట్లో దోషం ఉన్నప్పటికీ కూడా విడిచిపెట్టబడుతుంది. ఎందుకంటే సహజమైన కర్మని దోషం చూసి విడిచిపెట్టారనుకోండి, అప్పుడు మీరు చేసే కర్మ అసహజమైన కర్మని చేస్తారు. ఇంకో దాన్ని చేస్తూ ఉండాలి, ఏదో కర్మ చేస్తూనే ఉంటారు, అప్పుడు అసహజమైన కర్మని చేస్తారు, దాంతో కూడా దోషం అవుతుంది. ఎందుకంటే దోషము లేని కర్మ లేనే లేదు సృష్టిలో. కాబట్టి సహజ కర్మ దాంట్లో దోషం ఉన్నప్పటికీ అది స్వధర్మము. సహజం కర్మ అంటే స్వధర్మము, స్వధర్మముని అన్నది విడిచిపెట్టకూడదు. ఇప్పుడు ఉపాధ్యాయుడు ఉన్నాడు అనుకోండి, పాఠం చెప్పడం, నాకు ఈ పాఠం చెప్పడం సిద్ధంగా ఉంది అని విడిచిపెట్టాడు అనుకోండి, అప్పుడు ఇంకోటి ఏదో చేస్తాడు ఆ టైంలో, ఆ టైంలో పేకాటాడుతాడు, దాంట్లో దోషం మరింత ఎక్కువ ఉంటుంది. విద్యార్థికి సహజ కర్మ చదువుకోవటం, భక్తులకి సహజ కర్మ ఈశ్వరుణ్ణి ఆరాధించటం, విజ్ఞానులకు సహజ కర్మ శాస్త్రమును అధ్యయనము చేయుట, ఎవరి ఎవరి కర్మని వారు చేయాలి కానీ స్వధర్మము అంటారు. స్వధర్మాన్ని విడిచిపెట్టకూడదు. దైవీ సంపద మనం చూసాం 16వ అధ్యాయంలో, అభయం సత్వ సంశుద్ధి ఇత్యాది. ఆ దైవీ సంపద అందరికీ స్వధర్మమేది, అందరూ కూడా దైవీ సంపదను తప్పక పాటించాలి, స్వధర్మాన్ని అనుష్ఠించుకుంటూ ఉండాలి, విడిచిపెట్టకూడదు. ఆసురీ సంపద దానికి అధర్మము, అది అందరికీ అధర్మమే, కాబట్టి ఎవరు కూడా దాని లోనికి వెళ్ళరాదు. దైవీ సంపద అందరికీ కర్తవ్యం, కాబట్టి అందరూ ఆసురీ సంపదను దూరంగా పెట్టి అందరూ దైవీ సంపదను అనుష్ఠిస్తూ ఎవరికి వారు తమ సహజ కర్మను స్వధర్మమును చేసుకుంటూ పోవాలి. ఆ స్వధర్మంలో మీరు లెసుగులను వెతికి దానిని ఇంకో దానితో రిప్లేస్ చేసే ప్రయత్నం చేసినట్లయితే అది మిమ్మల్ని తప్పుదారిలో పట్టుకుపోతుంది. అసలు ఈ స్వధర్మాన్ని అనుష్ఠించుటకు ప్రయోజనం ఏమంటే అంతఃకరణ శుద్ధి, తద్వారా ఆత్మస్వరూప సాక్షాత్కారము మోక్షము, అది ప్రయోజనం. కాబట్టి ఆ ప్రయోజనం సిద్ధించాలి అంటే స్వకర్మను అదే స్వధర్మమును తప్పక అనుష్ఠించవలేము. ఏదో కొంత దోషం ఉంటుంది, సదోషమతి నచ్చితే
ఇప్పుడు అర్జునుడికి స్వధర్మము యుద్ధము చేయుట, దాంట్లో దోషం ఉంటుంది, హింస అనే దోషం దాంట్లో ఉంటుంది. ఆ హింస అనే దోషాన్ని చూసి దాన్ని విడిచిపెట్టేయకూడదు. అలాగే వ్యవసాయదారుడు వ్యవసాయం చేసేప్పుడు ఏదో కొంత హింస ఉంటుంది, నాగలితో దున్నేప్పుడు ఆ మట్టిలో దాగి ఉండే పురుగులు మొదలైనవి అవి తెచ్చిపోతాయి, అలాంటి హింస ఉంటుంది. నేను ఒకసారి చూశాను, కొబ్బరితో నాగలితో దున్నుతూ ఉంటే ఎక్కడెక్కడి నుంచే పక్షులన్నీ అక్కడే పోయాయి. ఎందుకంటే నాగలి దున్నింటి ఎక్కడా లేవు పక్షులు, అక్కడే ఉన్నాయి, మొత్తం పక్షులన్నీ అక్కడే ఉన్నాయి. ఈ నాగలి దున్నినప్పుడల్లా ఏ పురుగులు కొన్ని బయటపడతాయి, అవి వాటిని ఎదుకుని అవి రక్షిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ నాగలి దున్నడము ఇది మంచి పన చెడ్డ పన, దాంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, అన్ని పనులు అలాగే ఉంటాయి. కాబట్టి స్వధర్మాన్ని విడిచిపెట్టవద్దు, సదోషమతి సహజం కర్మ దాన్ని విడిచిపెట్టేయకూడదు. దానికి దృష్టాంతం ఏం చెప్పారంటే, మీరు సముద్రంలో ఉన్నారనుకోండి, ఓ నావలో ఉంటారు, ఆ నావ పాపది, బొక్కు నావ పాపది, ఏమీ అందంగా లేదు, పెయింట్ ఊడిపోతుంది, భోజనం అది కూడా సక్రమంగా లేదు, ఏదో రెండు గడిపిస్తున్నాడు అలాంటి నావ. కాబట్టి ఇప్పుడు దాన్ని ఉదిలిపెట్టేస్తే ఎక్కడ ఉదిలిపెట్టే ఏం చేస్తారు, అలా ఉదిలిపెట్టేయకూడదు. నావ బాగున్నా బాగులేకపోయినా దాంట్లోనే ఉండాలి, ఎందుకంటే సముద్ర మధ్యంలో నావని విడిచిపెట్టడం ఎటువంటిదో, జీవితం మధ్యంలో స్వధర్మాన్ని విడిచిపెట్టడము అలాంటిది. కాబట్టి మీరు స్వధర్మంలో ఉండే దోషాలను అధిగమించడానికి ఉపాయం ఉంది. ఆ స్వధర్మము ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే దాంట్లో ఉండే దోషము, దోషమంటే రజోగుణము తమోగుణము అని తెలియకపోయి ఆ ఈశ్వరార్పణ బుద్ధి దాని వెళ్ళి ఒక సత్వగుణాన్ని పట్టుకొస్తుంది. తద్వారా మీరు ఆ కర్మను, సహజ కర్మను కర్మయోగంగా తీర్చిదిద్దుకుని మీరు మోక్షాన్ని పొందగలుగుతారు. కాబట్టి సహజ కర్మను విడిచిపెట్టేయవద్దు. సహజ కర్మ, సహజ కర్మ యొక్క ప్రయోజనము ఇహలోక భోగములు పరలోక భోగములు అని పెట్టుకోవద్దు. అలా భోగాసక్తితో చేసినట్లయితే ఏ కర్మైనా కూడా తప్పక బంధిస్తుంది. కాబట్టి భోగాసక్తిని విడిచిపెట్టి సహజ కర్మను, అంతఃకరణ శుద్ధి తద్వారా ఆత్మసాక్షాత్కారము అనే ఆ అంతిమ లక్ష్యం కొరకు కనుక సహజ కర్మను స్వధర్మాన్ని అనుష్ఠిస్తూ పోయినట్లయితే మనిషి కృతార్థుడవుతాడు. తర్వాత లోకంలో ఒక అభిప్రాయం వ్యక్తిగా బలపడి ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. నేను హృదయలో ఉన్నప్పుడు అప్పుడు నాకు అలా అనిపించింది. జనులు ఏం చేస్తున్నారంటే, ఏదో కొద్దిపాటి వేదాంతం చదువుతారు, ఓ తత్వబోధ ఇలాంటివి ఏదో చదువుతారు. తత్వబోధంతో ఉంటే డెఫినేషన్స్ అవి ఉంటాయి, ఇంద్రియాలన్నీ, కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని ఏదో లిస్టుల కింద ఉంటాయి, ఏదో కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. మన కాన్సెప్ట్స్ అన్ని మనకి తెలుస్తాయి, తెలియడం అవసరమే, దాంట్లో అవసరం కాదని ఎందుకంటాము, మంచిదే. కానీ తత్వబోధ ఏదో చదవడం, భగవద్గీతలో అంత మంది అధ్యాయాలు ఏమో చదవడం, ఏమో కొన్ని రిచువల్స్ నేర్చుకోవటం, కొన్ని రిచువల్స్, ఏదో పూజ, గణపతి పూజ ఇచ్చారు, ఓ నాలుగు పారాయణం కంఠస్థం చేయటం, అఖండ మండలాకారం, వ్యాప్తం జ్ఞాన చరాచరం, లేకపోతే బిందునాథ కళాతీతం, అంటే ఏవో పద్యాలు ఉన్నాయి, ఏదో సందర్భంగా ఉండవు, అంత పర్ఫెక్ట్గా ఏమి ఉండవు. సో తస్మై శ్రీ గురవై నమః అంటారు. ఆ తస్మై తచ్చబ్దం సర్వనామం కదా, ఆ వెనకాలలో చూస్తే అది గురువు కాదు, ఇంకోటేదో ఉంటుంది, ఇంకో ఎక్కువగా ఉంటుంది. యుగధర్మాలు సుధర్మం. కాబట్టి ఇలాంటి పారాయణలు ఏమో చేస్తూ ఉండడం చాలా నామిక్ వెర్సెస్ అంటారు. నామిక్ అంటే జిఎన్ఓ ఎంఐసి, నామిక్ వెర్సెస్ అని అంత పెద్ద క్యూన్ వెర్సెస్ కావు. ద వెర్సెస్ విచ్ ఆర్ ఫ్లోటింగ్ అరౌండ్, అండ్ ప్రేయర్స్ విచ్ ఆర్ ఫ్లోటింగ్ అరౌండ్, అదేవో కంటే శాంతాకారం శయనమ్మనో లేదా లక్ష్మీ క్షేణ సముద్ర రాజతనయాం అనో ఇలాగే వేరే ఫ్యూ వెర్సెస్ ఫ్లోటింగ్ అరౌండ్, అలాంటి ఏవో కంటస్థం చేయటం, ఏవో పారాయణం చేయటం. ఇంకా మేము సన్యాసానికి సిద్ధంగా ఉన్నాం, నువ్వు సన్యాసం ఎప్పుడు ఇస్తావు అని పట్టుకుంటున్నాం.
సన్యాసం అన్నాం. సన్యాసం కావాలని అడగడానికి భార్యాభర్త కలిసి వస్తారు. భార్యాభర్త కలిసి వస్తే సన్యాసం గురించి ఎలా చర్చిస్తారు? అప్పుడు నేను ప్రశ్న వేసేవాడిని, అవును అసలు ఈ సన్యాసం మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ మీకు అని అడిగితే అనే నాకు తెలుసుకోవడం కోసం. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆకాంక్ష ఉన్నప్పుడు ఈ ఆకాంక్ష వెనుక ఉండే ఆ భావజాలం ఏమి తెలుసుకోవాలని నేను అడిగితే, అవునండి మరి వేదాంతం చదువుకున్న తర్వాత ఇంకా సన్యాసం తీసుకుంటే కానీ మోక్షము రాదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? సన్యాసం తీసేసుకుని ఏమో కొన్ని పూజలు అవి గట్టిగా చేసుకుంటూ బ్రహ్మసూత్ర పాఠం ఎవరైనా చెప్తే వినేస్తే ఇంకా రెడీ ఫర్ మోక్ష. మోక్ష అంటే ఏదో విమానం ఎక్కువ వెళ్ళకూడదు. ఇలాగంటే ఒక భావజాలం మనస్సులో పెట్టుకుని చేస్తున్న పని మానేసి ఎక్కడికో హృషికేశ్కో ఎక్కడికో వచ్చేసి సన్యాసం తీసేసుకుని ఆ సన్యాసాన్ని తమకు నచ్చిన విధానంలో నడిపిస్తూ ఇటువంటి ఇలాంటి ఒక భావజాలము బాగా నిర్మాణమై ఉన్నట్లు నాకు అనిపించింది. నేను చాలా మందిని రిఫ్యూజ్ చేశాను, నో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, మీరు మీరు ఉన్నటువంటి మీరు ఉండండి, మీ కర్మను మీరు చేయండి. ఎందుకంటే కర్మయోగము సన్యాసమునకు విరోధము కాదు. కర్మయోగము సన్యాసమునకు దారితీసేదే తప్ప సన్యాసమునకు విరోధము కాదు. కర్మయోగాన్ని అర్జెంటుగా విడిచిపెట్టేసి సన్యాసం పుచ్చేసుకుంటే మోక్షం వచ్చేస్తుంది అనే దృష్టి తప్పు. కర్మను కర్మయోగముగా తీర్చిదిద్దుకుని తర్వాత జ్ఞానము చేత కర్మను విడిచిపెట్టినట్లయితే వాడు మోక్షాన్ని పొందుతారు. దాన్ని సన్యాసము అంటారు. ఆ భావరూపమైన సన్యాసం ముఖ్యం. బాహ్యమైన భౌతికమైన సన్యాసం అంటే భావనాత్మకంగా సన్యాసం ఆవశ్యకం. అటువంటి భావనాత్మకమైన సన్యాసంలోనికి కర్మను ఒక పద్ధతిలో చేయడం ద్వారా మీరు చేరుకుంటారే తప్ప కర్మను విడిచిపెట్టేసి చేతులు కలుపు కూర్చుంటే చేరేది ఉండదు. కాబట్టి కర్మయోగము సన్యాసమునకు విరోధం కాదు. శ్రీకృష్ణుని ఇంతకు ముందు చెప్పినట్టున్నాడు, లేకపోతే చెప్పబోతున్నాడు, నా కర్మణా మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే. మానవుడు కర్మలను చేయటం మానేసినంత మాత్రాన నిష్కర్మ నైష్కర్మ్యము అనే దానికే సన్యాసము అని పేరు. ఆ కర్మ సంబంధము లేని ఆత్మనిష్ట గలవాడు అని అర్థం ఆ నైష్కర్మ్యము అంటే. అటువంటి ఆత్మనిష్ట వాడికి వచ్చేస్తున్నాడు అనేటువంటి నిశ్చయమేమీ లేదు. కాబట్టి స్వధర్మం ఏదైతే కలదో దానిని తప్పక చేయదగును అని అర్జునులకు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. సహజ కర్మలో కొన్ని దోషాలు ఉంటాయి. ఆ దోషములు ఉన్నప్పటికీ కూడా చేయమన్నారు. ఏమిటి సహజ కర్మలో ఉండే దోషాలు? ఏమిటంటే ప్రకృతి తాదాత్మ్యం ఉంటుంది. అంటే నేను కర్తను. ఇప్పుడు కర్త ఎప్పుడవుతాడు? దేహము ఇంద్రియములు మనస్సు వాటితోటి మమేకమైనప్పుడు మాత్రమే కర్త అవుతాడు. కాబట్టి ప్రకృతి తాదాత్మ్యము అనే దోషము సహజ కర్మలు చేసే సందర్భంలో మీకు కనపడుతుంది. తర్వాత కర్మలో ఎంతో కొంత హింస ఆనుషంగికమైన హింస ఉంటుంది, తప్పనిసరి అవుతుందో కొన్ని సందర్భాలలో, అది దోషము. మీరు ఏ కర్మని చేసినా అది కొందరికి అనుకూలము కొందరికి ప్రతికూలము, అది దోషం. కర్మలో ఉంటుంది ఆ దోషం. ఏ కర్మను చేసినా కొందరికి అనుకూలం కొందరికి ప్రతికూలం అవుతూ ఉంటుంది. తర్వాత కర్మలో ఇంకో దోషం ఏముంటుందంటే కర్మ చేస్తూ చేస్తూ ఉండగా వీరికి అనారోగ్యం చేయడం, లేకపోతే వీడికి ఏదో అనారోగ్యం చేయడం, ఏదో ఆటంకం రావడం, ఇంట్లో ఏదో కష్టం రావడం, ఇలాంటి కారణాల వల్ల ఆ కర్మ అసంపూర్ణంగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి దోషం కూడా కర్మలో వస్తాయి. ఇలాంటి దోషాలు ఉంటాయి కర్మలో. ఉన్నప్పటికీ కూడా ఆ కర్మ స్వధర్మమైనట్లయితే దాన్ని విడిచిపెట్టవద్దు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. మీరు కర్మ మానేసి సన్యాసం తీసుకున్నారనుకోండి, తీసుకుంటే భిక్షాచర్యం చరంతి. సన్యాసం అంటే భిక్ష చేయాలి. ఆ భిక్షలో కూడా దోషాలు ఉంటాయి. భిక్షలో కూడా దోషాలు ఉంటాయి. ఉదాహరణకు మీరు భిక్షకి వెళ్ళేప్పటికీ ఇంకా భిక్ష రెడీ కాలేదనుకోండి, అప్పుడు మీకు డిజపాయింట్ అవుతారు, నిరుత్సాహపడతారు, అది దోషమే కదా.
తర్వాత మీకు అనుకూలమైన ఆహారం లభించలేదనుకోండి, భిక్ష టైం భిక్ష సందర్భంలో ఇది ఆరోగ్యానికి అనుకూలమైన ఆహారం లభించలేదనుకోండి, వీడు ఒక రకమైన ఆహారాన్ని అపేక్షిస్తాడు. వాళ్ళు వాళ్ళకి జాతమైన విధంగా వాళ్ళ రుచులకు తగ్గట్టుగా వాళ్ళు చేసుకుని దాన్ని వీడికి పంపిస్తారు, వీడికి ఆ ఇబ్బంది ఉంటుంది. అటువంటి దోషములు భిక్షాటనము నుండి కూడా ఉంటాయి. భిక్షాటనంలో కూడా పూర్తిగా దోషములు లేవు అని మీరు చెప్పడానికి వీర్లేదు. సర్వారంభాకి దోషమైన భూమైన ఆజ్ఞ వివాహ. ఒకప్పుడు మీరు భిక్షాటనానికి వెళ్తూ ఉంటారు, ఎవరో కొంతమంది గృహస్థులు కూనుకుని భిక్షను అనుగ్రహిస్తూ ఉంటారు. ఇప్పుడేమవుతుంది, ఈ లోపల ఇన్ఫ్లేషన్ పెరిగి ధరలు పెరిగి గృహస్థుకి ఈ భిక్ష భారమయ్యే అవకాశం ఉండదు. ఆ దోషం ఉంటుంది, గృహస్థుకి భారం అవుతుంది. ఆ భిక్ష భారమైనా కూడా పైకి చెప్పకుండా ఆ భారాన్ని గృహస్థు మోస్తూ వీడికి భిక్షను ఇస్తారు. తద్వారా వీడి చేసే భిక్షను గృహస్థుకి ఇబ్బంది కలుగుతా అనే దోషం కొద్దో గొప్ప ఉంటుంది. ఒకప్పుడు లేదనుకున్నా ఇంకొకప్పుడు ఉండే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇటువంటి దోషములు మీరు భిక్షాటనంలో కూడా ఉంటాయి. కనుక స్వధర్మాన్ని తప్పక అనుష్ఠించగలను అని ఆ శ్లోకం మీకు ఒకసారి అసలు ఆ టాపిక్ ఏదో ఒకసారి గుర్తు చేశాను. ఎందుకంటే రెండు క్లాసులు వరుసగా ఈ హిందీ లేదు లేదు ఉంది అనే చర్చలో పూర్తయింది, కనుక అది పూర్తయింది. ఇది మళ్ళీ వెనక్కి వస్తున్నాం మనం. ఇక్కడ ఒక ప్రశ్న, కథం తరిహి ఆత్మన అవిక్రియత్వే అశేషత కర్మణ త్యాగ నోపపద్యతే ఇది. శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే కర్మలను పూర్తిగా విడిచిపెట్టడం కుదరదు అని అన్నాడు. సో నహి దేహకృతాశిష్యం చెట్టుం కర్మాణ్యశేషత. మానవుడు దేహము ఇంద్రియములు మనస్సు ప్రాణము ఇవన్నీ కలిగి ఉన్నంత వరకు కర్మలను పూర్తిగా విడిచిపెట్టడం, కొంత విడిచిపెట్టచ్చు, ఎన్ని కర్మలను విడిచిపెట్టచ్చు, అన్ని కర్మలను విడిచిపెట్టేయటం అశేషత, అది సంభవము కాదు అని చెప్పినాడు. ఇప్పుడు మీరేమంటున్నారు, ఇంతకుముందు జరిగిన మీమాంసలో ఆత్మ యొక్క స్వరూపమునందు క్రియా సంబంధము ఉన్నదా లేదా అని చర్చ చేసి ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు ఉండదు అనేటువంటి నైయాయిక సిద్ధాంతాన్ని త్రోసిపుచ్చి ఫైనల్గా ఆత్మస్వరూపంలో క్రియ ఉన్నదా లేదా, చలనము, క్రియ అంటే చలనము అంటే వికారము, మోడిఫికేషన్. ఆత్మ భోక్త అయిందంటే అది ఒక రకమైన వికారము, ఆత్మకర్త అయిందంటే అది ఒక రకమైన వికారము. వికారం ఉంటుంది, వికారము లేనిదే క్రియ ఉండదు. ఇప్పుడు ఈ టేబుల్ మీద ఇలా కొట్టేదనుకోండి, కొడితే చేతికి వికారం కలుగుతుంది, చేతికి కొంత స్పర్శ వికారము కలుగుతుంది, టేబుల్కి కూడా వికారం కలుగుతుంది. చేతికి వికారం లేకుండా టేబుల్కి వికారం లేకుండా టేబుల్ మీద కొట్టాలని చూస్తాను కుదరదు. కాబట్టి కర్మ సంబంధము ఆత్మకు ఉందా లేదా అంటే చూడండి, ఆత్మ వికారము కలదుయా కాదా అంటే మనం ఏమని చెప్పాం, ఆత్మ అవిక్రీయము అని చెప్పాం. ఆత్మ అవిక్రీయము అన్నప్పుడు ఆత్మకు కర్మ సంబంధం లేదు. కాబట్టి ఆత్మయందు లేని కర్మ సంబంధాన్ని మీరు అజ్ఞానం చేత దానికి ఆపాదించినట్లు అవుతుంది. కాబట్టి కర్మ సంబంధం లేనే లేదు, కనుక అజ్ఞానం చేత ఆరోపించిన కర్మలన్నింటినీ విడిచిపెట్టడం సంభవమే. అజ్ఞానం పోయి జ్ఞానం వస్తూనే సర్వకర్మత్యాగం అయిపోతుంది. మరి శ్రీకృష్ణుడు అలా ఎందుకు చెప్పాడు, నహి దేహభృత శక్యం చెప్పిన కర్మాన్ని శేషత అని అలా ఎందుకు చెప్పాడు అదే ప్రశ్న. ఓకే, మీరు కొంచెం ఒప్పులు పట్టాల్సి ఉంటుందండి, అయిపోవచ్చింది. బట్ మీమాంస విచారం చేసేప్పుడు ఒప్పులు పట్టాలి కదా, కథలు కాకరకాయలు కాదుకుందాం. అది దీని మీద సమాధానం చెప్తున్నాను. యది వస్తుభూత గుణా యదువా అవిద్యా కల్పితా తద్ధర్మ కర్మ తదా ఆత్మని అవిద్యాధ్యారోపితమేవా ఇతి అవిద్వాన్ నహి కశ్చిత్ క్షణమపి అశేషతః.
త్యక్తుం శక్నోతి ఇత్యుక్తం. చూడండి, గుణములనే ఉన్నాయి గుణములు. సో ఆత్మస్వరూపమునకు చెందినవియా లేక ఆత్మస్వరూపమునందు అజ్ఞానం చేత కల్పించబడినవియా అని ఒక ప్రశ్న ఉదయిస్తుంది. గుణములు అంటే సత్ప్రజస్సమో గుణము. ఇప్పుడు ఈ సత్ప్రజస్సమో గుణములు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇదంతా కూడా మనిషి జీవితానికి సంబంధించిన మీమాంస. ఇప్పుడు మీరు నిద్ర వేస్తారు, నిద్ర వేస్తూనే కొంచెం సోమరిగా ఉంటుంది, బద్ధకం అంటారు నిద్ర వేస్తారు, అది తమో గుణం. తర్వాత పౌరుకోవాలని కాఫీ తాగేప్పుడు కొంత ఉత్సాహం పెరుగుతుంది, అది రజోగుణం. ఆ తర్వాత స్నానం చేసేదైనా పుష్పం చదువుకున్నారు అనుకోండి, అప్పుడు అది సత్వగుణం. ఓకే, చూసారా మూడు గుణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మూడు గుణములు మీకు అనుభవానికి వస్తూనే ఉన్నాయి కదా, ఇవి మీ స్వరూపంలో ఉన్నవియా, మీ స్వరూపంలో భాగమా, లేక దేహము మనస్సు అనే ప్రకృతిలో ఉన్నాయి, వాటిని మీరు మీ వ్యక్తి మీద కల్పించుకుంటున్నారా, మీ మీద ఆరోపించుకుంటున్నారా అని ఒక ప్రశ్న ఉంటుంది. అర్థమైన ప్రశ్న అర్థమైందండి. కాబట్టి ఈ మూడు గుణములు ఈ ఆత్మస్వరూపములో భాగమా లేక దేహేంద్రియాదుల యొక్క గుణములేవి ఆత్మధర్మములు కావు, కానీ అజ్ఞానము చేత మనిషి వాటిని ఆత్మపై ఆరోపించుకుంటాడు అని రెండు పక్షాలు. ఈ రెండు ఏ పక్షాన్ని అంగీకరించినప్పటికీ వాస్తవంలో అద్వైత వేదాంతులైతే ఇవి ఆత్మధర్మములు కావు అని స్వీకరిస్తారు. సాంఖ్యులైతే వాటికి ఆత్మకేదో సంబంధాన్ని పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే సాంఖ్యుల యొక్క ఆత్మ భోక్త అవుతూ గుణ సంబంధాన్ని పెడతారు వాళ్ళు. కాబట్టి ఆ చర్చ అలా పెడుతుంది, ఆ విషయం అలా పెడుతుంది. శంకరులు ఇప్పుడు అది టేకప్ చేయట్లేదు. ఆయన ఏమంటున్నారంటే సత్వరజస్సమో గుణములు ఆత్మధర్మములు కానీ కాకపోని కర్మమటకు గుణముల యొక్క ధర్మమే. తద్ధర్మ కర్మ. కర్మ అనేది గుణముల యందు ఉంటుంది తప్ప ఆత్మ యందు ఉండదు. గుణములు మటుకు ఆత్మ యందు ఉంటాయా ఉండవా అనే చర్చలాంటి వాస్తవంలో ఉండవు. కానీ ప్రస్తుతం ఇష్యూ అది కాదు. ప్రస్తుతం ఇష్యూ ఏంటంటే క్రియ గుణముల యందు ఉంటుందా ఆత్మ యందు ఉంటుందా. అంటే గుణముల యందే ఉంటుంది, క్రియ గుణముల యందే ఉంటుంది. ఎందుకంటే క్రియను చేయటానికి ముందు సంకల్పం చేస్తా, నేను క్రియను చేస్తాను అని మీరు మనస్సులో సంకల్పించుకుంటారు, అది సత్వగుణము. తర్వాత చేతులతోటి కర్మను చేస్తారు, అది రజోగుణము. తర్వాత దేహము ఉంటుందిగా, దేహము తమో గుణము. ద్రవ్యములు ఉంటాయి, అవన్నీ కూడా తమోగుణ కార్యములు. కాబట్టి ఈ మూడు గుణముల యొక్క సమావేశమే ప్రతి కర్మ కూడా. కాబట్టి కర్మ లేక క్రియ అనేది గుణములనే ఉంటుంది. గుణములు ఆత్మలో ఉన్నాయో లేదా అనే విషయం క్రియ మటుకు గుణములనే ఉంటుంది. కానీ వీడు అజ్ఞానం చేత ఆ క్రియను తనపై ఆరోపించుకుంటాడు. ఆత్మని అవిద్యాధ్యారోపితమేవ, క్రియ మటుకు ఆత్మస్వరూపమునందు ఉండదు. ఇది లోకంలో ఎంతమంది ఈ విషయాన్ని పరిశీలిస్తారు? మీరంటే ఏదో భగవద్గీత అధ్యయనం చేసేందుకు నడుము బిగించినారు కనుక ఈ సాయంకాలం వచ్చి ఇక్కడ కూర్చుని విచారణలో బాగా మీరు పాల్గొంటున్నారే తప్ప లోకంలో బయటకు ఆ గడప దాటి బయటకు వెళ్ళి కొంచెం వాకం చేయండి. మనిషి స్వరూపంలో క్రియ ఉంటుందా ఉండగా వాకం చేయండి. లౌకికులు వైదికులు కూడా సమానంగా క్రియను ఆత్మస్వరూపముపై ఆరోపించుకుని కూర్చుంటారు. నేను ఈ క్రియను చేస్తున్నాము, నేను కర్తను, నేను భోక్తను. మార్కెట్లోకి వెళ్తే అక్కడ బిజినెస్ చేసేవాడు నేను కర్తను నేను భోక్తను అని బిజినెస్ చేస్తాడు. దేవాలయంలోకి వెళ్తే పూజ చేసేవాడు కూడా నేను కర్తను భోక్తను అని వాడు పూజ చేసుకుంటూ ఉంటాడు. వైదికులు కానీ లౌకికులు కానీ కర్మను అజ్ఞానము చేతను తమ స్వరూపం మీద ఆరోపించుకునే ఉంటారు, అది పరిస్థితి. కాబట్టి ఆత్మస్వరూపంలో కర్మ అనేది లేదు.
అజ్ఞానము చేత ఆరోపించబడినది మాత్రమే. ఈ పరిస్థితిలో అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించకుండా కర్మను పూర్తిగా తొలగించుట సంభవం అవుతుందా? అవదు. అదే శ్రీకృష్ణుడు చెప్పాడు, కర్మలను పూర్తిగా విడిచిపెట్టడం మీకు సంభవము కాదు అని అన్నప్పుడు ఆయన అభిప్రాయం ఏంటంటే, నువ్వు అజ్ఞానాన్ని అలాగే చెబుతున్నది, కర్మల్ని మాత్రం వదిలిపెట్టేసి ఋషికృష్ణుడు కాదు కలుతూ కూర్చుంటాను అని నువ్వు అనుకుంటున్నావు, అది నీ వల్ల అవ్వదు. అంచేతనే చాలా మంది ఆత్మస్వరూపమును తెలుసుకోకుండా, తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా లేకుండా, హఠాత్తుగా అర్జెంటుగా ఈ చేస్తున్న కర్మల మీద శ్రద్ధ లేక, వాటి మీద ఉత్సాహం పోక, వాటిని విడిచిపెట్టేసి అర్జెంటుగా సన్యాసం తీసేసుకుని ఆ తర్వాత కర్మల్ని చేస్తుంటూ కూర్చుంటారు. చేస్తున్న కర్మను మానేసి సన్యాసం తీసుకుని ఇంకో కర్మను చేస్తారు. ఎందుకని? వాడికి ఆత్మస్వరూపం తెలియదు. ఆత్మస్వరూపమునందు కర్మలు లేవు అని వాడు ఎరుగడు. ప్రతి కర్మని ఆత్మస్వరూపం మీద ఆరోపించి కూర్చుంటారు. అటువంటి వాడు ఈ కర్మను మానేసి ఆ కర్మను చేసినంత మాత్రాన వాడికి నైష్కర్యం వచ్చేయదు. కాబట్టి శ్రీకృష్ణుని యొక్క అభిప్రాయం ఏంటంటే, అవిద్వాన్ ఎవడైనా సరే, కశ్చిత్ అవిద్వాన్ ఎవడైనా సరే, ఆత్మస్వరూపం తెలుసుకోకుండా ఉన్నవాడు క్షణకాలమైనా కూడా కర్మలను పూర్తిగా విడిచిపెట్టుట అనేది సంభవము కాదు అని చెప్తున్నాడు. దేహభూత్ అంటే అజ్ఞానం అని అర్థం. అజ్ఞానము చేత ఆ దేహమే నేను అని అనుకుని జీవించేవాడు కర్మలను పూర్తిగా విడిచిపెట్టుట సంభవము కాదు. వాడు అనుకుంటాడు నేను కర్మల్ని విడిచిపెట్టేశాను అనుకుంటాడు సన్యాసం పుచ్చుకుని, ఏదో విడిచిపెట్టాడు, ఏదో ఇంకేదో కర్మ చేస్తాం. అంతకుముందు అకౌంట్స్ రాసేవాడైతే సన్యాసం పుచ్చుకున్న తర్వాత అకౌంట్స్ రాస్తాడు. అంతకుముందు డెంటిస్ట్ అయితే సన్యాసం పుచ్చుకున్న తర్వాత స్వామీజీ పెద్ద స్వామీజీ పళ్ళు క్లీన్ చేస్తూ ఉంటాడు. అంతకుముందు సంవాహకుడైతే సన్యాసం పుచ్చుకుని స్వామీజీ కాళ్ళు తీసుకుంటూ ఉంటాడు. అంతకుముందు పూజలోకి చేసి వాడైతే సన్యాసం పుచ్చుకుని పూజలోకి చేస్తూ ఉంటాడు. కాబట్టి సన్యాసం అయితే తీసుకున్నాడు కానీ అజ్ఞానాన్ని పారద్రోహం లేదు కదా. కాబట్టి కర్మల్ని పూర్తిగా విడిచిపెట్టడం అనేది ఎలా సంభవం అవుతుంది? సంభవము కాదు. ఒక్క సందర్భంలో మాత్రమే సంభవం అవుతుంది, అదేంటంటే ఆత్మస్వరూపము తెలుసుకుంట. ఆ తెలుసుకున్నప్పుడు అరే నా స్వరూపంలో కర్మలేవి లేవు కదా అని తెలుసుకుంటాడు. ఆ విధంగా వాడికి కర్మలతో సంబంధము ఎదిగిపోతుంది. అది కూడా ఉన్నది. సో ఆ సందర్భం వేరు. కాబట్టి ఓ రకంగా అదే అవుతుంది. కాబట్టి ఆ టాపిక్ రాబోతో ప్రస్తుతానికి ఆత్మజ్ఞానము లేని స్థితి ఉంది, కర్మల్ని విడిచిపెట్టేస్తాను అని మొదలు పెట్టడం తప్పు అనవసరము అని చర్చ. విద్వాన్ పునః విద్యయా అవిద్యాయా నివృత్తాయా శక్నోత్యేవ అశేషతః కర్మ పరిత్యక్తుం అవిద్యాధ్యారోపితస్య శేషానుపపత్తే. సరే, మంచిది, మీరు చెప్పారు అజ్ఞానము ఉన్నంత వరకు కర్మలను పూర్తిగా విడిచిపెట్టుట సంభవము కాదు అని చెప్పినారు. బాగానే ఉంది. జ్ఞాని పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, పైన అజ్ఞాని గురించి చెప్పారు, దానికి విరుద్ధంగా దానికి భిన్నముగా జ్ఞాని అయితే విద్వాంతు పునః. జ్ఞాని పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ జ్ఞానము యొక్క మహిమ చేత అజ్ఞానము తొలగిపోవు. అది ఊరికేదో థీరీ చెప్పినట్టు కాదు, ప్రాక్టికల్ గా కూడా నేను సాక్షిగా నిలిచి ఉన్నాను, కర్మలు నడుస్తూ ఉంటాయి అనేటువంటి ఒక దర్శనంలో జ్ఞాని ఉండిపోతాడు. ఆ దర్శనం ఏదైతే కలదో తన స్వరూపమునందు వికారము ఉండదు. ఎందుకంటే వీడు స్వరూపము చైతన్యం చితి ఆ వెలుగు. వెలుగు స్వరూపమైనప్పుడు ఆ వెలుగు నుండి క్రియా సంబంధం ఉండదు. ఇప్పుడు
ఫ్యాన్ తిరుగుతుంది తప్ప దీపమునకు క్రియా సంబంధం ఉండదు. దీపము తిరిగే ఫ్యాన్ ని ప్రకాశింపజేస్తుంది. ఫ్యాన్ తిరిగినట్టుగా కనపడుతోంది కదా, ఎలా కనపడుతోంది? దీపం ఉండబట్టే కనపడుతోంది. దీపం లేకపోతే మీకు కనపడదు. ఆ దీప ప్రకాశంలో అదిగో ఫ్యాన్ తిరుగుతున్నది అని క్రియ మీకు తెలుస్తోంది. కానీ ఆ క్రియ దీపమునందు ఉండదు, ప్రకాశమునందు ఉండదు. ప్రకాశమునందు ప్రకాశిస్తుందే తప్ప ప్రకాశమునందు క్రియ ఉండదు. అలాగే దేహము ఇంద్రియములందు క్రియ ఉంటుంది. ఆ క్రియను సాక్షి చైతన్య రూపంగా ఉండి మీరు ప్రకాశింపజేస్తూ ఉంటారు. మీ వెలుగులో ఆ క్రియ సంపన్నమవుతూ ఉంటుంది. అంతే తప్ప ఆ వెలుగు, ఆ లోపల వెలుగు ఏదైతే కలదో అది మీ స్వరూపము అని మీరు గుర్తించినట్లయితే మీ ముందు మీకు కర్మ అనుభవానికి రానే రాదు. నిజానికి కర్మ సంబంధము లేదు లేను అనే అనుభవంలో మీరు నిలిచి ఉంటారు. అటువంటిప్పుడు మీకు అజ్ఞానం తొలగిపోయింది. ఏమిటి అజ్ఞానము? నాకు కర్మ సంబంధము గలదు అనేది అజ్ఞానం, అది తొలగిపోయింది. ఎప్పుడైతే అజ్ఞానం తొలగిపోయినదో కర్మ సంబంధం లేనే లేదు. అశేషత పూర్తిగా కర్మ సంబంధము తొలగిపోయినది. ఓకే, ఇది ఎలాగంటే దూరం నుంచి ఓ మనిషిని చూశాడు. చూసి వీడు మా బావమరిది అని అనుకున్నాడు, స్నేహితుని బట్టి వీడు నా బావమరిది అని అనుకున్నాడు. అంటే ఇప్పుడు వీడికి వాడికి మధ్యలో ఒక బంధుత్వము నిర్మాణమై ఉన్నది. వాడు బాగా దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చాడు, వీడు చూశాడు, వీడికి అబ్బాయి వీడు కాదురా అని అనుకున్నాడు. అంటే అంతకుముందు వీడు బావమరిది అన్న పడ్డ భ్రమ తొలగిపోయింది. తొలగిపోతే ఇప్పుడు వీటికి నాకు ఇంకా సంబంధం ఉండలేమో అనే శంక మిగిలి ఉంటుందా? మిగిలి ఉంటుంది. ఎప్పుడైతే ఒక మనిషిని పోలేని మనిషిని చూచి బంధుత్వాన్ని భావన చేసినాడో, అదే మనిషిని జాగ్రత్తగా చూచి వీడు మన బంధువు కాదని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, అప్పుడు బంధుత్వం అప్పుడే ఎదిగిపోయింది. ఇంకా మళ్ళీ బంధుత్వం ఇంకా శేషమే ఉండదు. ఒక 10 నిమిషాలు బావగా అనుకున్నాడు కాబట్టి ఆ బావమరిగానే భావన పోవడానికి 10 నిమిషాలు పడుతుంది. అలా ఏమైనా ఉంటుందా? ఉండదు. అలా ఆ క్షణంలోనే వీడు ఫలానా మనిషి కాదు అని తెలియగానే వీడు ఊహించుకున్న బంధుత్వము కూడా పోయిందవుతుంది. బంధుత్వము అంటే బంధమే, బంధమే బంధుత్వం, అది పోయిందవుతుంది. అలాగే కర్మలు నా స్వరూపంలో ఉన్నాయి అని వీడు అజ్ఞానం చేత అనుకున్నాడు. కానీ ఇప్పుడు తన స్వరూపం తెలుసుకున్నాడు. తెలుసుకుని నా స్వరూపము అవిక్రియము అంటే వికారములు లేనిది, అనగా కర్మ సంబంధము లేనిది అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆ కర్మలతోటి సంబంధం వదిలిపోవటానికి ఎంత టైం పడుతుంది? టైం ఏం పడుతుంది? ఎన్ని కర్మలు వదిలిపోతాయి? అన్నీ వదిలిపోతాయి. కొన్ని ఉండి కొన్ని వదిలిపోవడం అంటే ఏమీ ఉండదు. అదే అంటారు అవిద్యాధ్యారోపిత శేషానుపపత్తే. అజ్ఞానము చేత ఆరోపించబడినది కొంచెం పోయి కొంచెం మిగిలి ఉండుట అనేది కుదరదు. త్రాడు చూసి పాము అనుకున్నారు, వెలుతురులో అది పాము కాదు త్రాడే అని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఇంకా ఆ పాము యొక్క లక్షణాలు కొన్ని మిగిలి ఉంటాయి. అక్కడ ఏం మిగిలి ఉండవు, పాము పూర్తిగా తొలగిపోతుంది. అందరుంటారా? లేకపోతే కొద్దిపాటి విషం ఇంకా ఏమైనా ఆ త్రాడులో మిగిలి ఉంటుంది ఒకసారం, అలా ఏమీ మిగిలి ఉండదు. కాబట్టి ఆత్మస్వరూపము తెలియగానే తన స్వరూపమునందు కర్మలు లేవు అని తెలిసిపోతుంది. కర్మలు లేవు అని తెలియగానే వీడు నైష్కర్మ్యంలోకి వెళ్ళిపోతాడు. అంటే అంతేగాని నేను కర్తను భోక్తను అని భ్రమపడుతూ ఈ కర్మల్ని మానేసి ఇంకో కొన్ని కర్మల్ని పట్టుకుంటే ఏవో కర్మల్ని పట్టుకోవడమే అవుతుంది తప్ప కర్మ సన్యాసం అనేది సిద్ధించదు. ఓకే, తెలుసుకున్నాను. కాబట్టి దేహభృత దేహాభిమానము ఉన్నంత వరకు మనిషి కర్మలను పూర్తిగా విడిచిపెట్టుదా అనేది సంభవము కాదు. కాబట్టి మీరు దేహాభిమానాన్ని పరిశీలించడం ప్రారంభించాలి, కానీ చేస్తున్న పనిని మానేసుకుని కాలు దాచి కూర్చోవడం అనే ప్రయత్నం చేసినట్లయితే దాని వలన మీకు కర్మబంధము తొలగదు.
కాళ్ళు చాచుకుని కూర్చుండుట కూడా కర్మయే అవుతుంది. ఏ కర్మలో అయినా దోషం అనేది కొద్దో గొప్ప ఉండి తీరుతుంది. కాబట్టి ఈ కర్మలో దోషం ఉన్నది, ఆ కర్మలో దోషము లేదు అని చెప్పుటకు వీలు లేదు. కర్మ సంబంధం ఉన్నట్లయితే, నేను కర్తననే భ్రమ ఉన్నట్లయితే, మీరు సన్యాసం తీసుకున్న తర్వాత చేసే భిక్షాటనంలో కూడా ఏదో దోషం వస్తుంది. కాబట్టి ముందు దేహాభిమానము, కర్తృత్వాభిమానము, భోక్తృత్వాభిమానము అనే అభిమానములు, అవిద్యా కల్పితములు, వీటిని వదిలించుకునే ప్రయత్నం చేయడం మానేసి కర్మల్ని మానేసి కూర్చుంటాను అని ప్రయత్నం చేయటము సాగదు. నహి తైమిరిక దృష్ట్యా అధ్యారోపితస్య విచంద్రాదే తిమిరాపగమే శేష అవతిష్టతే. అంటే జ్ఞానికి కర్మ సంబంధము సుఫలము ఉండదు అన్నదానికి దృష్టాంతం చెప్తున్నారు. వీడికి తైమిరిక దోషము, ఏదో కేటరాక్టో ఏదో దోషము, కంటి వ్యాధి కలదు. దాంతో చంద్రుడి కేసు చూస్తే రెండు చంద్రులు కనపడతారు, బల్బు కేసు చూస్తే రెండు బల్బులు కనపడతాయి. ఇంత బల్బు అక్కడ పెడితే ఇంత బల్బులా కనపడుతుంది, అదే రెండు కూడా కనపడతాయి. ఇప్పుడు కళ్ళజోడ ఒకటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళజోడ ఒకటి పెట్టుకుని ప్రిస్క్రిప్షన్ రాసి తెచ్చుకుని కంపెనీ వాడికి ఇస్తే వాడు తయారు చేసి వీడికి కళ్ళజోడ ఇచ్చాడు. ఆ కళ్ళజోడ పెట్టుకున్నాడు. పెట్టుకుంటే పెట్టుకున్న తర్వాత కూడా రెండు బల్బులు కనపడతాయా, రెండు చంద్రులు కనపడతారా, లేదా కొన్ని ఒకటి ముప్పై చంద్రులు ఏమైనా కనపడతారా, ఒకటిన్నర చంద్రులు ఏమైనా కనపడతారా, ఒకటి ముప్పై చంద్రులు ఏమైనా కనపడతారా, మరి ఎన్ని చంద్రులు? ఒక్కటే చంద్రులు కనపడతారు. కానీ అంతకు ముందు రెండు కనపడేవి కదా. కళ్ళజోడు పెట్టుకున్న తర్వాత కొద్దిగా శేషం ఏమైనా ఉంటుందేమో అనేది లేదు. ఈ శేషం అనే మీమాంస ఎక్కడి నుంచి వచ్చిందంటే కర్మలో ఉంటుందన్నమాట. ఇది స్వర్గంలో కర్మను అనుభవిస్తారు, పుణ్యకర్మను అనుభవిస్తారు. ఆ పుణ్యకర్మ అయిన తర్వాత స్వర్గం నుంచి తోసేస్తారు, కింద భూలోకంలో మళ్ళీ కొడతారు. అప్పుడే ఇప్పుడు కొద్ది శేషకర్మను తెచ్చుకొస్తారు అని ఆపస్తంభ మహర్షి వర్ణించినాడు. దానికి ఒక దృష్టాంతం కూడా చెప్పాడు. నూనె, గిన్నెలో నూనె తీసేసిన తర్వాత ఇంకా గిన్నెకి నూనె కొంచెం అడ్డుకుని ఉంటుంది అన్నట్టుగా శేషం ఉంటుంది అని చెప్పాడు. సపోజ్ గిన్నెలో నూనె ఉందనుకుని నేను భ్రమ పడ్డాను అనుకోండి, ఇప్పుడు ఆ భ్రమ తొలగిపోయిన తర్వాత దాంట్లో ఎంత నూనె మిగిలి ఉంటుంది? అసలు మిగిలి ఉండదు. కాబట్టి శేష అనే చర్చ ఇది కర్మకాండానికి వచ్చింది, దాన్ని త్రోసిపుచ్చినారు. కాబట్టి మీరు కర్మల్ని మానేసేదో చేద్దామని కాదు, చేయడం అని కాదు ప్రయత్నం. మీరు చేస్తున్న కర్మ మీరు చేస్తూ ఉండండి, మీ స్వరూపమును తెలుసుకునే ప్రయత్నం. దేహాభిమానాన్ని, కర్తృత్వ భోక్తృత్వాభిమానములను దూరం పెట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప కర్మల్ని మానేసి కూర్చుంటే ఏమైనట్టు? మీరు కర్మల్ని మానేసి కూర్చోలేదు, ఇంకోటేదో చేస్తా, కబుర్లు చెప్పుకోవడము, అయితే న్యూస్ పేపర్ చదవడము, అయితే పాలిటిక్స్ డిస్కస్ చేయడము, అయితే పేకాట ఆడము, అయితే సెల్ ఫోన్ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసి అయినవి కానివి కబుర్లు చెప్పడము, ఏదో ఇలాంటి నువ్వు చేస్తా, అయితే ఇంట్లో వాళ్ళతో కలహం పెట్టుకోవడం ఏదో. కాబట్టి ఇలాంటివన్నీ వద్దు, ఫుల్గా ఎంగేజ్ అయి ఉండండి. ఆ చేస్తున్న స్వధర్మం దాన్ని ప్రేమగా చేస్తూ ఉండండి. దాని ఎందుకంటే రజోగుణ తమోగుణ దోషములను దూరము పెట్టి ఆ దేహాభిమానము, కర్తృత్వాభిమానము ఇత్యాది దోషములను గుర్తుపట్టి వాటిని జ్ఞానం చేత తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంటే మీకు ఆ జ్ఞానం ఉదయించగానే కర్మ సంబంధము తెగిపోతుంది. అది దాని పద్ధతి. ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా భగవంతుడు చెప్పి ఉన్నారు. ఏవంచ సతీ ఇదం వచనముపపన్నం. ఈ
ఇటువంటి పరిస్థితిలో మాత్రమే శ్రీకృష్ణుడు చెప్పనే మాట యుక్తియుక్తముగా ఉండను. ఇటువంటి పరిస్థితులు అంటే ఏంటి? అజ్ఞానము ఉన్నంత వరకు కర్మతో సంబంధం వదిలేది కాదు. మీరు ఇది మానేస్తాను అది మానేస్తాను అని మీరు మానేసినా కూడా కర్మ సంబంధం మీకు వదలదు. ఆత్మజ్ఞానం కలిగిన తరువాత మాత్రమే కర్మ సంబంధము వదిలిపోతుంది పూర్తిగా అని చెప్పాడు. ఈ వచనము శ్రీకృష్ణుడు ఇంతకు ముందు చెప్పిన ఇంకొక వచనమునకు చక్కగా పొసగుచున్నది. ఏమిటా వచనము అంటే, సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్న అని శ్లోకం ఒకటి చెప్పాడు ఇంతకుముందు. ఇది 5వ అధ్యాయంలో 13వ శ్లోకం. ఆ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే, ఈ జ్ఞాని జ్ఞాని గురించి చెప్పాడు. ఆ జ్ఞాని దేహంలో ఉంటాడు, దేహమై ఉండదు, దేహంలో ఉంటాడు. దేహే ఆత్మే, దేహంలో ఉంటాడు, దేహమై ఉన్నాడు. ఇప్పుడు మీరు మీరు ఆలోచించండి, మీరు ఇంట్లో ఉన్నారా దేహంలో ఉన్నారా? మీరు మీరు అడ్రస్ ఏమిటో అని అడిగారు అనుకోండి, దీనిలో చికెన్పల్లిలో ఉన్నాను. చికెన్పల్లిలో ఎక్కడున్నారు? రోడ్డు మీద ఉండదు కదా. మరి ఎక్కడున్నారు? ఫలానా నెంబర్ ఇంట్లో ఉన్నారు అంటే మీరు దేహమే అయి ఉన్నారు, దేహాభిమానం పెట్టుకుని ఉన్నారని అర్థం కదా. ఎందుకంటే ఇంట్లో ఉండేది దేహం. అలా కాకుండా మీరు ఎక్కడ ఉన్నారు అంటే దేహము నుండి ఉన్నాను అని చెప్పారనుకోండి, అది యథార్థమైన జ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే అలా ఉంటుంది. ఇంట్లో ఉన్నాను అని అంటే అర్థమేంటి? మీరు దేహంతో మమేకమై ఉన్నారు. దేహము నుండి ఉన్నాను అంటే దేహముతో మమేకం కాకుండా ఉన్నాను. కాబట్టి ఇంట్లో ఉన్నాను అనుకోకూడదు. మీరు అనుకోవడాన్ని బట్టుకుంటుంది. జ్ఞానానికి అజ్ఞానానికి తేడా ఏమిటో తెలుసిన, కరెక్ట్గా అనుకుంటే జ్ఞానం, తప్పుగా అనుకుంటే అజ్ఞానం. నేను ఇంట్లో ఉన్నాను అని అనుకుంటే అజ్ఞానం, నేను దేహం నుండి ఉన్నాను అని అనుకుంటే జ్ఞానం.